సామాన్య మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుందని మండపేట నియోజకవర్గ అమలాపురం పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్ అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మిగులు విద్యుత్లో ఉండేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి తగ్గి సరైన సరఫరా కూడా లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వంలో 10,000 మెగా వోల్టులు విద్యుత్ ఉత్పాదన పెంచినా ప్రజలకు కనీసం ఒక పైసా కూడా పెంచకుండా నాణ్యమైన విద్యుత్ను అందించడం జరిగిందన్నారు. రాష్ట ప్రజలను చీకట్లోకి నెట్టి తలకు మించిన అప్పుల భారాన్ని నెత్తిన పెట్టుతున్నారని ఆయన విమర్శించారు. కరెంటు బిల్లులు బకాయిలు కట్టని వారు వెంటనే చెల్లించవలసిందిగా కోరుతున్నారు. ఒకవేళ కరెంటు బిల్లు బకాయిలు చెల్లించని వారికి వారి యొక్క కరెంటు కనెక్షన్ తొలగించబడదు. కరెంటు బిల్లు బకాయిలు చెల్లించని వారికి వారి యొక్క కరెంటు కనెక్షన్ తొలగించబడదు. కావున 50 మంది కరెంటు వినియోగదారులు ప్రతి నెల సరైన సమయానికి కరెంటు బిల్లు చెల్లించి విద్యుత్ శాఖ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు విద్యుత్ శాఖ అంగరా. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిరంతర విద్యుత్నిస్తూ ఎటువంటి ఛార్జీలు పెంచకుండా 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పెంచడం జరిగింది. కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన పిమ్మట 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెంచకుండా ప్రస్తుతం ఉన్న ప్లాంట్లు విద్యుత్ ప్లాంట్ను సమయంలో రిపేర్ చేయక, మరమ్మతులు చేయక విద్యుత్ ఉత్పాదన సరిగా లేక రోజుకి 140 మిలియన్ యూనిట్లు పడతాయని చెప్పి అధికారులు చెప్తారు. అంతేకాకుండా విద్యుత్ ఛార్జీల బాధలు ఎంత దారుణంగా ఉంది మీ అందరికీ తెలుసు. ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పి ఆగస్టు నెలలో జీవో తెచ్చారు, వసూలు చేయటం మొదలుపెట్టారు. నిన్న హైకోర్టు వారు పుణ్యమంటూ జీవో వెనక్కి తీసుకున్నారు. కానీ వీళ్ళు అమలు చేస్తారని చెప్పి ఎప్పుడు నమ్మవద్దు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసేదోటి చెప్పేదోటి ఈ ప్రభుత్వం